సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం తెలంగాణలో ఏపీ కేడర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పంతం వదలటం లేదు హైదరాబాద్ను వదిలి వచ్చేందుకు ఇష్టపడని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డిఓపిటి ఆదేశాలు సవాల్ చేస్తూ క్యాట్ను ఆశ్రయించారు అయితే క్యాట్ ఆదేశాలు ప్రతికూలంగా రావడంతో హైకోర్టును ఆశ్రయించారు హైదరాబాద్లో ఉండేందుకే వారు సర్వశక్తులు వడ్డుతున్నారు తెలంగాణలో ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుట్టుగా న్యాయస్థానం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది తెలంగాణలో ఏపీ కేడర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పంతం వదలటం లేదు హైదరాబాద్ను వదిలి వచ్చేందుకు ఇష్టపడని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డిఓపీటీ ఆదేశాలు సవాలు చేస్తూ క్యాట్ను ఆశ్రయించారు అయితే క్యాట్ ఆదేశాలు కూడా ప్రతికూలంగా రావడంతో హైకోర్టును ఆశ్రయించారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా తెలంగాణ ఇన్పుటేటర్ రాజేందర్ లైవ్ లో జనవుతున్నారు రాజేందర్ ఏ టైంకి హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉంది ఏం చెప్తున్నారు ఐఏస్ ఐపీఎస్ అధికారులు సతీష్ ఏదైతే డిఓపిటీ ఆదేశాల ప్రకారం తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్ అధికారులు ముగ్గురు ఐపీఎస్ అధికారులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు తెలంగాణలో ఇవాళ రిపోర్ట్ చేయాల్సి ఉంది వాస్తవానికి డిఓపిటీ ఇచ్చినటువంటి ఆదేశాల ఉత్తర్వులో అందరు కూడా ఎవరైతే తెలంగాణ కేడరెట్ చెందిన వారు ఏపీకి ఏపీకి చెందిన వారు తెలంగాణకు ఎవరైతే రావాల్సి ఉందో వారు ఇవాళ పదహారో తేదీలోపు ఆయా రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి వారికి ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా లేఖలు పంపే నేపథ్యంలో ఇవాళ రిపోర్ట్ చేయాల్సి ఉంది అయితే తెలంగాణలో సంబంధించిన నలుగురు ఐఏఎస్ అధికారులు ఆ అమ్రాపాలి వాకాటి కరుణ వాణి ప్ర వాణిప్రసాద్ అదేవిధంగా రొనాల్ రాస్ వీరు కూడా నిన్న క్యాట్ను ఆశ్రయించారు క్యాట్ ఆశ్రయించి ఏదైతే ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నామో ఇదే రాష్ట్రంలో కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వారు క్యాట్ను ఆశ్రయించారు నిన్న సా మధ్యాహ్నం తర్వాత క్యాట్ తీర్పు వెలు ఇచ్చింది దాంట్లో ఖచ్చితంగా మీకు ఏదైతే డిఓపిటి ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారం మీకు ఏదైతే రాష్ట్రాలకు అలర్ట్ అక్కడికి పోయి రిపోర్ట్ చేయాల్సిందని చెప్పేసి ఆదేశ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఐఏఎస్ అధికారులు కూడా నిన్న ఏదైతే క్యాట్ తీర్పు వచ్చిన తర్వాత సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ముఖ్య నేతలతో వారు భేటీ అయ్యారు క్యాటు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ రిపోర్ట్ చేయాల్సిన నేపథ్యంలో వారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని ఇప్పటికే నిర్ణయించారు ఈ లంచ్ మోషన్ పిటిషన్లో ఒకవేళ వీరికి అనుకూలంగా వస్తే ఇక్కడే ఉంటారు ఒకవేళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లో కూడా ఏదైతే క్యాట్ తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం వేలాల్సిందే అని చెప్పేసి ఆదర్శ ఆదేశాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ వారు ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది ఒకవేళ హైకోర్టు తీర్పు ప్రకారం ఏ విధంగా ఏ విధంగా నడుచుకోవాలనే అంశం మీద ఇప్పటికే ప్రభుత్వం కూడా దృష్టి సారించడం మనకు తెలుస్తుంది ఒకవేళ ఖచ్చితంగా ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు వెళ్లాల్సి ఉన్నట్టయితే వారి ఏదైతే వారి శాఖలు నిర్వహిస్తున్నారో వారికి తాత్కాలికంగా ఇతరులకు అప్పగించి పూర్తి స్థాయిలో అధికారులు కేటాయించే అవకాశం ఎందుకంటే విద్యుత్ శాఖ సంబంధించి అదేవిధంగా జీహెచ్ఎంసి సంబంధించి కీలక అధికారులుగా పనిచేసిన అమరాపాలి రొనాల్ లాస్ ఉన్నారు వీరి బదిలీ ఒకవేళ ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సి చూస్తే మాత్రం వారి ప్లేస్లో సమర్థవంతమైన అధికారులను నింపేందుకు ఇప్పటికే ప్రభుత్వం కూడా కసరత్తు చేసినట్టు మనకు తెలుస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కేటాయి చెందిన కానీ తెలంగాణలో పనిచేసి మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిన అక్కడ గత ప్రభుత్వం టైంలో జరిగినటువంటి పరిణామాలు వీర కొంత కలవర పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇది ఒక ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ అధికారులు అక్కడ సస్పెండ్ కావటం వారి మీద చర్యలు తీసుకోవటం ఇలాంటి అంశాలు జరుగుతున్న నేపథ్యంలో వారు అక్కడికి వెళ్లేందుకు వెనక ముందు అవుతున్నట్టు మనకు తెలుస్తుంది కానీ డిఓపిటి ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా వారు వెళ్ళాల్సి ఉంటుంది అతివల మధ్యాహ్నం తర్వాత లంచ్ మోషన్ పిటిషన్లో వీరికి అనుకూలంగా వస్తుందా లేకపోతే ఖచ్చితంగా వెళ్ళాలనే ఆ క్యాట్ తీర్పు ప్రకారం హైకోర్టు కూడా అదే తీర్పిస్తుందనే అంశం ఇప్పుడు అంతా ఉత్కంఠంగా మారింది ఒకవేళ హైకోర్టు తీర్పు బట్టే వారు తదుపరి ప్రణాళిక వేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది సతీష్ రైట్ రాజేంద్ర